तिरुपति जिल्ला कोट मंडलं कोटपट्नंलोनि चेशेट्टि वनजाक्षम्म जूनियर कलाशाल वद्द नुंचि दादाराई गुंट वरकु रोड्डु आक्रमणल तोलगिंपुनकु अधिकारुलु पालकवर्गं चर्यलु तीसुकुन्नारु। ఈ క్రమంలో సమాచారం అందుకున్న టీడీపీ బీజేపీ నాయకులు ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నారు। బే ఆఫ్ బెంగాల్ రోడ్డుగా ఉన్నటువంటి గాంధీబొమ్మ సెంటర్ వద్ద తొలగింపులు చేయడం ఏంటని ప్రశ్నించారు। సమాధానం చెప్పాలంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు। పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందించారు। కార్యాలయం ముందు బైటాయించి అధికారులు పాలకవర్గం తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు। రోడ్లు వేయలేనప్పుడు దుకాణాలు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు। ఇదిలా ఉండగా రోడ్డు ఆక్రమణలపై ఆర్ఎండ్బి అధికారులకు ఎలాంటి సమాచారం లేదని డీఈ తెలిపారు। ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి, జలీల్ అహ్మద్, తేకల సురేష్ బాబు, షేఖ్ శంషుద్దీన్, దారా సురేష్, నందా మోహన్, నయబ్ రసూల్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, చేపల శ్రీనివాసులు, మర్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు। ఎన్నో సార్లు ఇక్కడ మీరు ఇక్కడ పాట పెట్టి మొక్క పెట్టి చేసిన డిమాండ్ కట్టిస్తాం అని చెప్పేసి లక్షల లక్షలు మీరు వసూలు చేసి ఎటువంటి కన్స్ట్రక్షన్ రమేష్ రెడ్డి కాదు అశోక్ రెడ్డి, దశరెడ్డి దశరెడ్డి కదా, కేవలం రాత్రి అంటే ఇంట్లో టెలి కాన్ఫరెన్స్ వచ్చింది, రికార్డ్ అయినట్టు చూడలేదు। ఈ రాత్రి 8 టెలి కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళ డీఈ గారు వాళ్ళ కాంట్రాక్టర్లు అయిన అశోక్ రెడ్డిని తీసుకుంటే మొత్తం మా డబ్బులు సార్ ఇవి తొలగించేదానికి సార్ డబ్బులు వసూలు చేసి పారేసి ప్రతి ఒక్కరి దగ్గర తినేసి మీరే చేసే పని దేనికి పనికిరాదు, అయినా మీరు చేస్తున్నారంటే ప్రజలు అన్యాయం డబ్బులు వసూలు చేసేదానికి ఇది ఎప్పుడు కోట జరగదా ఉంది, ఇప్పుడు కూడా చేస్తున్నారు అసలు మీ మీరు కావాలని చేస్తున్నారు, ఇది వేరే ఉద్దేశం కాదు। డబ్బులు ఇవ్వని చెప్పి 1 రూపాయి తిన్నా పంచాయతీ సెక్రటరీ నడు రోడ్లు సర్వేర్ గారు చెప్పండి సర్వేర్ గారు చేసి మళ్ళీ చెప్పడం జరిగింది పంచాయతీకి పంచాయతీ సెక్రటరీకి పంచాయతీ కమిటీకి ఎటువంటి పంచాయతీ పాలకుల వర్గం పై నిరంకుశ వైఖరి అందరికి అది ఆ రోజు కోరం లేక వాయిదా పడితే ఇప్పటికి పంచాయతీ సెక్రటరీ గారి ఇంతవరకు మళ్ళీ పంచాయతీ మీటింగ్ పెట్టకుండా తీర్మానం లేకుండానే మాంసం మార్కెట్ పంచాయతీ కొట్లు అన్ని ఖాళీ చేయించేశారు। ఇది పంచాయతీ యొక్క పాలకవర్గంతో పాటు అధికారులు కూడా అసలు ఒక పాలకవర్గం ఉందని కూడా ఇంతకు ముందు లేకుండా ప్రవర్తించారు। కోట పంచాయతీ వైఖరి కోట పంచాయతీ అధికారుల వైఖరి కోట పంచాయతీ అధికారుల వైఖరి అభి ఓయ్ రెడ్డి సర్ ఎస్ సర్।
అవసరం లేదు, తీర్మానాలు అవసరం లేదు, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు సార్. దానికి అదే అవునా, ఇది కరెక్ట్ రిటర్న్ ఇప్పుడు సాటి వ్యక్తిని కొట్టే అధికారం నాకు ఉంది అని ఓవరాల్ గా కూడా చెప్పకూడదు కదా. నీకు అధికారం లేనప్పుడు మనం చెప్పకూడదు, తప్పు కదా. అవును, ఇవాళ ఆయన చెప్పింది దానికి రిప్లై మరి చెప్పకూడదు కదా, మాట కూడా చెప్పకూడదు కదా. పంచాయతీ తీర్మానం లేకుండా చేయొచ్చు అని మీరు నాలెడ్జ్ ఉంటేనే కదా చెప్పింది. మాట చెప్పారు కాబట్టి మేము అది ఇమ్మంటున్నాం లెటర్ పూర్వకంగా. సార్ మేము కోట డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి సైడ్ కూర్చోండి, సైడ్ కూర్చోండి, ఆడు కూర్చోండి. మేము ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి సంబంధించిన మాంసం మార్కెట్ మరియు పంచాయతీ సంబంధించిన షాపులు 10,000 రూపాయల ఆదాయం వచ్చే షాపులు ఉంచుటకు పంచాయతీ పాలక వర్గం ఏమన్నా తీర్మానం చేసిందా, లేదా పంచాయతీకి సంబంధించిన డిఎల్పిఓ గారికి కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి కానీ పర్మిషన్ తీసుకున్నారా, లేదా జిల్లా కలెక్టర్ అనుమతి కానీ తీసుకున్నారా? ఇచ్చి ఉంటే అటువంటి సదరు కాపీని మా ప్రెస్కి రిలీజ్ చేయండి. ఒకటి, గూడూరు టు తూపిల్పాన రోడ్డులకు సంబంధించి ఆక్రమణ తొలగింపు పేరిట బే ఆఫ్ బెంగాల్ రోడ్డుకు సంబంధించిన ఆక్రమణను ఎందుకు తొలగిస్తున్నారు? గూడూరు టు తూపిల్పాన రోడ్డునకు సంబంధించి ఆక్రమణ తొలగింపు పేరిట బే ఆఫ్ బెంగాల్ రోడ్డుకు సంబంధించిన ఆక్రమణను ఎందుకు తొలగిస్తున్నారు? గాంధీ బొమ్మ నుంచి కొక్కుపాడు రోడ్డు వరకు ఉంది బే ఆఫ్ బెంగాల్ రోడ్డు, అది ఆర్ఎన్బి పరిధిలో ఉంది, దానికి ఇవ్వాల్సిన నోటీసులు ఆర్ఎన్బి, కానీ పంచాయతీ వాళ్ళు ఆ నోటీసులు ఇష్యూ చేశారు. పంచాయతీ వాళ్ళు ఆక్రమణల పేరిట నోటీసులు ఇష్యూ చేసేటట్టయితే పూర్తి ఊరు మొత్తానికి ఇష్యూ చేయాలి, కానీ అలా చేయకుండా పంచాయతీ వాళ్ళు ఏ అధికారంతో తప్పుదోవ ప్రజలను వ్యాపారస్తులను తప్పుదోవ ప్రకటించడానికి భయభ్రాంతులు చేయడానికి కేవలం గాంధీ బొమ్మ నుంచి దాదాపుగుంట వరకు మాత్రమే నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కోట అభివృద్ధి కమిటీ పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కేడి కమిటీ, కోట డెవలప్మెంట్ కమిటీ. తమరికి అధికారికంగా ఎవరన్నా ఇచ్చి దీనికి లేఖ ఇచ్చారా, అనుమతి ఉందా? మరి మీరు వీళ్ళంతా కూడా దగ్గరుండి రాత్రిళ్ళు 10 గంటలకి టేబుల్ చేతబట్టి కొలతలు వేయడం జరుగుతుంది కొంతమంది దగ్గరుండి, అలాగే దగ్గరుండి తొలగించడం, దగ్గరుండి కూల్చడం జరుగుతుంది కొంతమంది. వీళ్ళకి ఆ అధికారం ఇచ్చారా? ఎటువంటి అధికారం లేకుండా కూల్చడం ఏంది, టేబుల్ ఎత్తుకొని కొలవడం ఏంది, వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? అఫీషియల్గా దీనికి ప్రెస్ నోట్ ఎవరైనా ఉందా, లేదా పంచాయతీ ఆఫీసర్ గారికి ఎవరైనా లేఖ ఇచ్చున్నారా? ఆర్డీఓ గారి నుంచి ఈ కేడీ కమిటీకి అధికారికంగా ఎవరైనా ఉండాలని నియమించడం జరిగిందా? దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అసలు ఏ రోడ్డు వేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత వెడల్పులు వేస్తున్నారు ఇప్పటిదాకా ప్రజలకి ఎక్కడ తెలియపరచలేదు, ఆ వివరాలను కూడా తెలియపరిచిందిగా ఈఓ గారిని కోరడం అయింది. పేరిట అందరం కలిసి ఈఓ గారికి, అలా అదేవిధంగా ఆర్డీఓ గారు వస్తున్నారు, కలెక్టర్ వరకు తీసుకుని ఇవ్వాలనుకుంటున్నామండి. మరి సాగర్ మాల్ అన్నారు రోడ్డు, ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి 5.5 అడుగు మీటర్ అన్నారు.